ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయినటువంటి అధ్యాయం. అది కుదిరే పని కాదు. ఒక్కది అది గనక కుదిరే పని ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఇంత చేసి చేయాల్సిన దానికన్నా కూడా అధికంగా చేసి ఒక స్పెషల్ స్టాటస్ అనేటువంటి పేరు తప్ప స్పెషల్ స్టాటస్లో వచ్చేటువంటి వనరులన్నీ కూడా అంతకన్నా ఎక్కువ ప్యాకేజ్ రూపంలో ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఎస్పీవి ఫామ్ చేసి ఆ ప్యాకేజ్ తీసుకోమని చెప్పేసి ఆ రోజున ముఖ్యమంత్రికి చెప్పారు. అదే నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు బాబు, చంద్రబాబు నాయుడు బాబు ఒక్క నిమిషమ్మా, చంద్రబాబు నాయుడు మేము అదే ఇందాక కూడా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి వాస్తవాల్ని మరుగున పడేసి అవాస్తవాలు ఏదైతే ఉన్నాయో, జరగని పని ఏదైతే ఉందో మళ్ళీ దాని వెంట బడిల్లి ఆయన మునిగిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇప్పటికైనా అది జరిగే పని కాదు. ఈరోజు వరకు అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంత కార్యక్రమమైనా చేయటానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు మాతో ఉన్నా లేకపోయినా ఆయన మా నుంచి విడిపోయిన తర్వాత కూడా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ కానీ, గిరిజన యూనివర్సిటీ విజయనగరం కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, రూరల్ డెవలప్మెంట్కి 24,000 కోట్ల రూపాయలు కానీ ఆయన మా నుంచి విడిపోయిన తర్వాత ఇచ్చినటువంటి పనులు ఇవన్నీ కూడా ఎవరు మాతో ఉన్నారనేటువంటిది విషయం కాదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నా భారతదేశ అభివృద్ధి అని ఏ మాట అయితే నరేంద్ర మోడీ గారు చెప్పారో ఆ మాటకి కట్టుబడి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన అనేక కార్యక్రమాలు, అనేక సంస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మీకు ఈ జిల్లాలోనే నేషనల్ హైవేస్ అన్ని జరుగుతున్నాయండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ జిల్లాలో 5,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవే ప్రాజెక్టు నడుతున్నాయి. స్వాతంత్రం తర్వాత ఎప్పుడైనా జరిగిందా అది? ఇంత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేస్తుంటే ఎంత ద్రోహం చేసినా, తిరుపతి స్మార్ట్ సిటీ కింద తీసుకున్నా కానీ 5,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్క్స్ ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే నడుస్తూ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇస్తే, ఎన్ఆర్ఈజేస్ నుంచి 1,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రాష్ట్రానికి, ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, చేసింది కనీసం చేశారని చెప్పేటువంటి సంస్కృతి లేనటువంటి పరిస్థితిలో ఈ రకంగా నడిచింది గడిచిన 5 సంవత్సరాలు. అందుకే దానికి ఫలితం ఖచ్చితంగా ఆయన అనుభవించినాడు. ఇప్పటికైనా అవాస్తవాలతో ప్రజల్ని మోసం చేయొద్దు. ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి, రాష్ట్ర అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అవాస్తవాలతోటి ప్రజల్ని మోసం చేయకుండా వాస్తవాలతోటి ఈ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతాను. ఏమండి, మేము చేసిందని తెలియనీయకుండా చేశారుగా మీరు కూడా. మేము చేశామని చెప్పిన గొంతు చించుకొని చెప్పినా కూడా మా వాయిస్ ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేశారు కదా. చంద్రబాబు నాయుడు వాయిస్ ఒక్కటే ప్రజల్లోకి వెళ్ళేటట్టు మా వాయిస్ని, మా గొంతు నొక్కేశారుగా ఆయనతో పాటు సహకరిస్తూ మీరు కూడా. మేము అందుకే ఆ రోజున కూడా చెప్పాం, ఆయనతో పాటు ఎవరైతే ఇట్లా అబద్ధాలు మోస్తున్నారు.